బనానా ప్యాన్కేక్స్ కావాల్సిన పదార్థాలు అరటిపండు పేస్ట్ గోధుమ పిండి గుడ్లు వెన్న బేకింగ్ పౌడర్ పంచదార పొడి వెనీలా ఎసెన్స్ పాలు బనానా ప్యాన్కేక్స్ కి కావాల్సిన పదార్థాలు చూస్తాం కదా మరి ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామా యా ఓకే సో ఫస్ట్ ఏం చేయాలి ఫస్ట్ ఒక బౌల్ తీసుకోవాలి బౌల్ మనం ఒక బౌల్ తీసుకున్న తర్వాత ఫస్ట్ 2 ఎగ్స్ ఓకే ఐ హావ్ ఆల్్రెడీ ఇన్ దిస్ ఓకే 2 ఎగ్స్ ని దీంట్లో వేసేసుకోవాలి ఓకే ఓకే నెక్స్ట్ షుగర్ పౌడర్ షుగర్ పౌడర్ ఓకే 2 స్పూన్స్ వేసుకోవాలి ఓకే ఒక 2 స్పూన్స్ యా అలా పంచదార పొడి వేసుకోవాలి నెక్స్ట్ మిల్క్ పాలు ఇప్పుడు బాగా దీన్ని బీట్ చేసుకోవాలి రెండు గుడ్లు పంచదార పొడి ఇంకా పాలు వేసి బాగా కలుపుకోవాలి ఆఫ్టర్ దట్ ఇలా బాగా బీట్ చేసుకోవాలి నీట్ గా యా yes నీ హాబీస్ ఏంటి మాంత సింగింగ్ డాన్సింగ్ యాక్టివ్ గా ఉంది వచ్చిన దగ్గర నుంచి ఉంది ఓకే ఇప్పుడు బీట్ చేసుకున్న తర్వాత బనానా పేస్ట్ వేసుకోవాలి ఇది 2 బనానాస్ ఓకే అరటి పండు పేస్ట్ యా టోటల్ వేసుకుందాం ఇప్పుడు దీని కూడా మనం బాగా బీట్ చేసుకోవాలి యా మిక్స్ చేసుకోవాలి ఓకే మిక్స్ వెల్ బిఫోర్ యూస్ లాగా అన్నమాట అంటే మేము ఎలా ఉన్నా తింటాం అనుకోండి కానీ బాగా చేయాలి కదా నేను ఎలా చేస్తా బాగానే ఉంటుంది మా ఇన్షెఫ్లో ఎలా చేసినా అందరు ఫాలో అవుతారు ఓకే ఓకే సో ఏం చేస్తుంటారు మాంస ఓకే ప్రెసెంట్లీ ఐఎమ్ డూయింగ్ జాబ్ ఏ జాబ్ యా బీపీఓ బీపీఓ అంటే బీపీఓ ప్రాసెస్ ఏమో నాకు తెలీదు అందుకని అడిగాను బిజినెస్ ప్రాసెస్ అవుట్ సోర్సింగ్ ఓహో అంటే అలా ఫుల్ ఫామ్ చెప్తే అర్థం అవుతుంది సో సంథింగ్ రిలేటెడ్ టు బిజినెస్ అనేది అర్థమైంది నాకు ఓకే సో ఖాళీ టైంలో పాటలు పాడుతూ డాన్స్ చేస్తూ యా హాయిగా ఎంజాయ్ చేస్తుంటారు చాలా సో అది మిక్స్ అయిపోయింది కదా యా గోధుమ పిండి తీసుకుందాం ఓకే ఓకే సో కరెక్ట్ దానికి ఎంత సరిపోతుందో చూస్తే తెలుస్తుంది కాబట్టి కొంచెం గోధుమ పిండి ఇప్పుడు దీన్ని కూడా మనం బాగా ఇప్పుడు దాన్ని బాగా కలుపుకోవాలి ఉండలు కట్టుకోకుండా కలుపుకోవాలి అది మెయిన్ టాస్క్ అన్నమాట సో ఖాళీ టైంలో ఏం చేస్తుంటావు మనసు ఖాళీగా ఉంటాను చాలా ఖాళీగా ఉంటావు అదే ఆ ఖాళీగా ఉన్నప్పుడే ఏం చేస్తుంటావు అని ఆ ఖాళీగా ఉన్నప్పుడే మమ్మీకి హెల్ప్ చేస్తాను ఆర్డర్లోకి వచ్చింది ఎలాంటి కుకింగ్ చేస్తాను కుకింగ్ చేస్తారు కుకింగ్ చేసింది తిని పెడతాను ఓకే ఆంటీ చేసింది నువ్వు తిని పెడతావా యా నువ్వు కుక్ చేస్తావా రెండును ఓకే నువ్వు ఏది కుక్ చేస్తావు బాగా చికెన్ అందరూ చికెనే బాగా కుక్ చేస్తారు అబ్బా చికెన్ కాకుండా ఇంకేమైనా నేర్చుకోండి ఇంకా ఫిష్ మీ స్పెషాలిటీ స్పెషల్గా చేసేదంటే వెజిటేరియన్లో వెజిటేరియన్లు పప్పుచారు పప్పుచారు యా బా సూపర్ కదా ఒడియాలు వేస్తావా అది కంపల్సరీ ఇంకా పప్పుచారు తర్వాత సో తర్వాత దీని తర్వాత అంటే పప్పుచారు కదా దీని తర్వాత ఓకే ఓకే బేకింగ్ పౌడర్ ఓకే నెక్స్ట్ వెనిలా వెనీలా ఎసెన్స్ యా వెనీలా టేస్ట్ కోసం వెనీలా ఎసెన్స్ ఇప్పుడు దీన్ని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసుకోవాలి తిప్పి తిప్పి ఆటోమేటిక్ గా వచ్చే పైన చెయ్యి ఇట్లా తిరుగుతుందేమో అంతేపు పాపం అన్ని మిక్స్ చేస్తుంది ఇలా చేసుకుంటేనే బనానా ప్యాన్ కేక్ చాలా బాగా వస్తుంది చాలా బాగుంది అది స్మూత్ ఎంత స్మూత్ అయితే అంత బాగా వస్తుంది అన్నమాట ఓకే సో ఇంకా పాటలు పాడుతుంటాం అనమాట బాగా ఇప్పుడు పాడమని అనకండి అందరు పారిపోతారు ఇక్కడ ఎవరు పారిపోరు నేను ఉన్నానా నో నో మీరే పారిపోతారు ఫస్ట్ నేను ఎక్కడికి పోను ప్యాన్ కేక్ తినాలి కదా అయ్యా అవును కదా ఇప్పుడు దీన్ని ఇలా బీట్ చేసుకున్న తర్వాత దీన్ని 10 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి సో ఒక 10 మినిట్స్ పక్కకు పెట్టేసుకున్నాం కదా అయిపోయిందా ఓకే అయిపోయింది ఇలా 10 మినిట్స్ పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకోవాలి ప్యాన్ పెట్టేసుకొని ఓకే ఓకే ప్యాన్ వేడైపోయింది ఓకే ప్యాన్ వేడైన తర్వాత కొద్దిగా బటర్ వేసుకోవాలి ప్యాన్ పైన ఓకే బటర్ వేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని 10 మినిట్స్ పక్కన పెట్టుకున్నాం కదా ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలన్నమాట ఒకసారి అలా అలా మిక్స్ అలాగా మిక్స్ చేసుకోవాలి చిన్నగా దోశ టైప్ వేసుకోవాలి దీన్ని మనం ఇప్పుడు దోశలు వేస్తున్నావా యా
రౌండ్ గా చేస్తావు ఇప్పుడు రౌండ్ గా చేసుకోవాలి సర్కిల్ టైప్ yes perfect అన్నలే అన్ని రౌండ్ ఏమ వస్తాయి కొంచెం డిఫరెంట్ గా రావాలి ఓకే ఓకే ఇప్పుడు అది వేడిన తర్వాత టర్న్ చేసుకోవాలా యా టర్న్ చేసుకోవాలి టర్న్ కూడా చేసుకోవాలి నువ్వు పాట పాడతా అన్నా మంచో నా కోసం నో ఓకే మీరు అంత స్వీట్ గా అడిగారు కాబట్టి పక్కా పాడతాను సో అలా టూ సైడ్స్ కొంచెం కాల్చుకుంటే మన పాన్ కేక్స్ రెడీ అయిపోతాయి పాడువా ప్లీజ్ ఓకే పాడతాను ఏ సాంగ్ పాడాలి తెలుగు సాంగ్ తెలుగుయే మువ్వలా నవ్వకన ముద్ద మందారమా ముగ్గులో దించుకిన బుగ్గ సింగారమా నీలకి నాట్యం నేర్పావి నయకారమా గాలికి సంకెళ్ళేశావి నన్నిలా మార్చుకల కల నీ సొంతమా ఇది నీ మాయవల కాదని అనుకుమా ఆశకి ఆయువు పోసావి మధు మంత్రమా రేయికి రంగులు పోసావి బబ్బబ్బబ్బబ్బబ్బా ఎంత మధురంగా ఉంది ఆ పాటలు అలా దూకి తేలినట్టు ఉంది నాకైతే సూపర్ అసలు నిజంగా పాడిన సింగర్ దొరికితే వాళ్ళిద్దరికి కాంపిటీషన్ పెట్టచ్చు ఏ నిజంగా చాలా బాగుంది పొగిడాను నిన్ను ఇది టర్న్ చేద్దామా ఓకే టర్న్ చేద్దాం ఓకే ఒక ప్యాన్ కేక్ రెడీ అయిపోయింది సర్వింగ్ ప్లేట్ తీసుకొస్తాను దీంట్లో వేసేసాయి ఇలాగా మిగిలినవి కూడా వేసేసుకోవాలి ఓకే సో ఒక ప్యాన్ కేక్ అయితే అయిపోయింది మిగతా ప్యాన్ కేక్స్ కూడా సేమ్ ఇదే వేలో వేసేసుకుందాం ఓకే ఓకే ఇప్పుడు దీన్ని టర్న్ చేసుకోవాలి మనం ప్లీజ్ కొంచెం హెల్ప్ చేయవా స్వీటీ నేను హెల్ప్ చేస్తాను నన్న నేను హెల్ప్ చేయకుండా ఎందుకుంటాను థాంక్యూ ఓకే ఇప్పుడు దీన్ని టర్న్ చేసుకోవాలి ఓకే సో మనం నిన్నేసాం అదొకటి రౌండ్గా వచ్చింది అనుకుంటా ఇప్పుడు దాన్ని టర్న్ చేసుకున్న తర్వాత కొంచెం లైట్గా బటర్ వేసుకోవాలి దీనిపైన చాలు స్ప్రెడ్ చేస్తాను నీ కోసం ఓ థ్యాంక్ యూ స్వీటీ అంటే అంత కష్టపడి పాట పాడావు కదా అవును మరి నువ్వు అడిగావు కాబట్టి నీకు నాకు ఇప్పటి నుంచే పాడిన దగ్గర నుంచి థ్యాంక్ యూ ఒక ఆటోగ్రాఫ్ ఇస్తావా ఆ నీవు అడిగితే నేను తప్పకుండా ఇస్తాను స్వీటీ ఫోటోగ్రాఫ్ కూడా ఓకే ఫైన్ ఇస్తాను ఓకే సో ఇది ఇంకో సైడ్ కూడా కాల్ చేసుకుంటే మన ప్యాన్ కేక్స్ రెడీ అయిపోతాయి ఇది అయిపోయింది స్వీటీ ఇప్పుడు మనం సర్వింగ్ దాంట్లో తీసుకుంటాం ఓకే ఓకే ఎస్ యా బనానా ప్యాన్ కేక్ రెడీ సో మన వేడి వేడి బనానా ప్యాన్ కేక్స్ రెడీ అయిపోయినాయి వీటిని టేస్ట్ చేసే ముందు కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఒకసారి చూసేద్దాం బనానా ప్యాన్ కేక్స్ కావాల్సిన పదార్థాలు అరటిపండు పేస్ట్ గోధుమ పిండి గుడ్లు వెన్న బేకింగ్ పౌడర్ పంచదార పొడి వెనీలా ఎసెన్స్ పాలు బనానా ప్యాన్ కేక్స్ తయారు చేసుకునే విధానం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో కోడిగుడ్లు పంచదార పొడి పాలు అరటిపండు పేస్ట్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత గోధుమ పిండి కూడా వేసి అంతా కలుపుకోవాలి అలానే తర్వాత బేకింగ్ పౌడర్ వెనీలా ఎసెన్స్ వేసి బాగా కలుపుకోవాలి అలా కలుపుకున్న దాన్ని ఒక 10 నిమిషాలు పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు పొయ్యి వెలిగించి ప్యాన్ పెట్టి ప్యాన్ వేడెక్కిన తర్వాత వెన్న వేసుకుని ముందుగా తయారు చేసుకున్న మిశ్రమాన్ని ప్యాన్ కేక్స్ మాదిరిగా వేసి రెండు వైపులా కాల్చుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే బనానా ప్యాన్ కేక్స్ రెడీ.